భారతదేశంలో సరికొత్తదైనటువంటి పరిజ్ఞానాన్ని డెవలప్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో డిఆర్డీఓ శరవేగంగా తయారవుతోంది. అందులో ఇప్పటికే తేజస్ తేలికపాటి యుద్ధ విమానాల దగ్గర నుండి అగ్ని దాకా అనేక రకాలైనటువంటి సక్సెస్లు ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా రాబోయే 15 రోజుల్లో 3 రకాలైన మిస్సైళ్లని పరీక్షించబోతోంది. అందులో బ్రహ్మోస్ ఈఆర్ అలాగే శౌర్య నిర్భయ్ ఈ 3 మిస్సైల్స్ని కూడా పరీక్షించబోతోంది. ఈ పరీక్షలకి విదేశాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న దేశాల ప్రతినిధులను కూడా పిలుస్తోంది. పరీక్షల టైంలో వాళ్ళని కూడా కూర్చోబెడుతుంది. ఆ సక్సెస్ని చూసిన తర్వాత వాళ్ళు ఆర్డర్లు ఇస్తారు, వాళ్ళకి అమ్ముతాం. మనం తయారు చేయడమే కాదు వాటిని విక్రయించడం. భారత్ అనేటువంటిది ఆయుధ విక్రయదారుగా ఆయుధ తయారీదారుగా ఎదగాలన్నటువంటి సంకల్పానికి డిఆర్డీఓ చేస్తున్నటువంటి ఒక అహరహపు శ్రమ నచ్చు అది ఇప్పుడు ప్రయోజనకరమైనటువంటి రీత్యా పోతూ ఉంది.